చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ వచ్చింది ఆ బెయిలు షరతులు ఉల్లంఘించారని చెప్పి మళ్ళీ ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కోర్టుకెళ్తే నిన్నే మొట్టికాయలు వేయడం కూడా జరిగింది ఆయన ఆయన ద్వారా ఆయన కోసం వచ్చిన ప్రజలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కానీ ఆయన ఆపలేడు దాని గురించి ఆయనకి మేము షరతులను ఇంకా పెట్టలేము అని అయితే చెప్పడం జరిగింది అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ సంఘటనలన్నింటినీ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం జీర్ణించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ఒక ప్రతిపక్ష నేత కంటే ముందు ప్రజానేత అంటే ప్రజల బాగుకోరే ఒక నేత అనమాట ఆయన కోసం వచ్చే ప్రజల్ని ఆపే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కానీ పార్టీ కానీ మరి సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఎందుకంటే ప్రజలకి మేలు చేసిన వ్యక్తే ప్రజానాయకుడు అవుతాడు ఎవరు డబ్బులిస్తే వచ్చి ఈరోజు సాయంత్రం నాలుగున్నరకు వచ్చి రేపు ఉదయం నాలుగున్నర వరకు రోడ్ల మీద వెయిట్ చేసిన చరిత్ర ప్రపంచంలో కూడా ఏ నాయకుడికి ఏ లీడర్కి చందని ఘనత నారా చంద్రబాబు నాయుడికి చెందింది ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో ఈరోజు ఆయన కట్టినటువంటి నిర్మాణాలు కానీ ఆయన చేసినటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కానీ ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు వచ్చిన ప్రజలందరూ కూడా బాబుగారి కోసం స్వచ్ఛందంగా వచ్చిన దాని మీదే కోర్టు కూడా ఈ ప్రభుత్వానికి ముట్టికాయలేయడం జరిగింది ఎందుకంటే ఏ అంశం జరిగినా కూడా ఈరోజు తెలంగాణలో ఐటీ ఉద్యోగులు చేసిన నిరసనలు కానీ మరి ఐటీ ఉద్యోగులు చేసినటువంటి ఈ యొక్క సక్సెస్ సభలు కానీ ఈ యొక్క రాష్ట్రంలో వచ్చిన ప్రజలు కానీ ఏదైనా మాట్లాడితే ఈ ప్రభుత్వం వాళ్ళందరూ కమ్మ వాళ్ళే అంటున్నారు అంటే ప్రపంచంలో మీకు ప్రతి ఒక్కళ్ళు కమ్మవాళ్ళుగానే కనిపిస్తున్నారా అభిమానం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ఇవాళ ఐటీ ఉద్యోగులు చేసేది ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క సభ్యులు ఉన్నారు మరి వాళ్ళందరినీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం మరి కలిగింది కాబట్టి వాళ్ళు చేశారు ఈరోజు ఆ రకంగా భారీ ఎత్తు సభలు సమావేశాలు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ప్రజాదరణ ఎప్పటికీ ఉంటుంది అది చిరస్సహనీయంగా ఉంటుందని చెప్పి అర్థం చేసుకొని ప్రభుత్వం మీద మీరు ఉన్న చట్ట పేరుని తొలగించుకోవాలంటే ఇక మీద అయినా న్యాయపరంగా పోరాడండి అన్యాయంగా పోరాడాలని ప్రయత్నం చేస్తే మీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా చూస్తేనే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పెటిషన్ తెల్లారి పొద్దున దాని మీద తీర్పు వచ్చే ధనంగా ఈరోజు మళ్ళీ స్కి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ దాని మీద తీర్పు వస్తుందన్న తరుణంలో లిక్కర్ స్కామ్ అంటూ దాంట్లో దాని మీద ఒక కేసు ఫైల్ చేయడం బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే ఇసుక ఉందో ఇసుకలో దోపిడీ జరిగింది రాష్ట్ర ప్ర రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టారు పేద ప్రజలకి ఉచితంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారని చెప్పి దాంట్లో ఏటు ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం అసలు ఎలా చూడవచ్చుంటారు దీన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉమ్ము వేస్తున్న అంశాలే ఈ రెండండి మద్యం ఇసుక ముందు మన ఇసుక గురించి మాట్లాడుకుందాం ఇసుక అనేది మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా అందించిన ప్రభుత్వం టీడీపీ ఘనత మరి ఈ రోజున సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఒక డబల్ లోడ్ లారీ అయితే యాభై వేలు సింగిల్ లోడ్ లారీ అయితే ముప్పై వేలు దాకా పలుకుతుంది అంటే మరి ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఇసుకని ఏ రకంగా దోచుకుంటున్నారు స్కామ్ చేసింది ఎవరు ప్రజలకు మేలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మేలు చేస్తే మీరు ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ రక్తం పిండి మరి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేల రూపాయలు కొట్టేసి వాళ్ళకు వందల రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు ఒకటే మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు మరి మూర్ఖుడు రాజుని ఎదురు తిరగలేని పరిస్థితి ప్రజలది కాబట్టి నీ అంతం అనేది ఈ ప్రజలు పంతంగా భావించి రెండు వేల ఇరవై నాలుగులో దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు మరొక అంశం ఈరోజు మహిళలు ఎంతోమంది అన్యాయానికి గురవుతున్నారు మరి ఆ రోజున నేను ప్రభుత్వం ఏర్పడితే వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే వెంటనే మద్యపాన నిషేధం అన్నావు మరి ఈ రోజున రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరు ఏదైనా ఉందంటే మద్యం కేవలం మరి అది కూడా నాసిరకం మద్యం ఎవడైనా తాగితే లివర్ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోవడం కన్ఫామ్ అని చెప్పి మరి దాని మీద నివేదికలు కూడా తయారైనయి అయినా కూడా వాటి మీ యొక్క అధికార మతంతో తొక్కిపట్టి మరి ప్రజల చేత బలవంతంగా తాగించి మరి ఈ యొక్క ఏదైతే లిక్కర్ ఇది ఉందో స్కాములు చేసుకుంటూ మీరు టార్గెట్లు పెంచుకుంటూ రాబోయే సంవత్సరాలకు కూడా సరిపడా పర్మిట్లు ఇస్తూ ప్రజల చేత బలవంతంగా లిక్కర్లు లాగిస్తున్న గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో లిక్కర్ ఏదైనా ఉంది అంటే అది నాణ్యత ప్రమాణాలతో కూడికిన లిక్కర్ సప్లై అయింది ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్యాయంగా అవినీతిగా ఈ యొక్క లిక్కర్ సంస్థలు ఏర్పాటు చేసి మరి ఆ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండో ఆ బ్రాండ్స్ కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటాయి మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక పేదవాడు చీప్ లిక్కర్ తాగితే కానీ పని చేయలేని పరిస్థితిలోకి వచ్చేశారు అంతా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ నాణ్యత లేదు ఎక్కడ క్వాలిటీ లేదు మరి అవినీతి అన్యాయంతో మరి వాళ్ళు సంపాదించిన ధనమంతా కూడా ట్యాక్సుల రూపంలోనో ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తూ సరైన పోషక విలువలతో కూడిన ఆహారం కూడా తినలేని పరిస్థితి సామాన్యుడికి ఏర్పడింది అలాంటి బలహీనంలో ఉన్న పరి పరిస్థితుల్లో మనిషి పనిచేయాలంటే ఖచ్చితంగా రెండు పెగ్గులు మద్యం సేవిస్తేనే ఏ కూలి పని ఎవడైనా పని చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఆ తాగే రెండు పెగ్గులను కూడా మీరు విషం తాగిచ్చి మనుషుల్ని చంపుతున్నారంటే మీరెంత దారుణమైన ఒడిగడతారు మీరు ఇలాంటి ఇసుక మీద కానీ లిక్కర్ మీద కానీ ఇంకా కావాలంటే నూట ఒకటి కేసులు కట్టుకో ఒకటి కాదు ఎవడు భయపడ్డు ఎవడు తిరగడు ఎవడు వెన్ను చూపించడు నీలాగా మాట ఇచ్చి లిక్కర్ మొత్తం నేను మాఫీ చేస్తాను ఎత్తేస్తాను ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి నిషేధిస్తాను అన్నోడివి మాట తప్పావు మడము తిప్పావు ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా అనుకోరు నువ్వు కావాలంటే ఎన్ని కేసులైనా కట్టుకో ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి నిన్ను తిరిగి జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే ఎక్కడైతే జెండా బాతారో అక్కడే జెండా పీకేశారు పోటీలో పెట్టడానికి కనీసం అర్హత కూడా లేకుండా చేసే కనీసం అవకాశం లేకుండా చేసుకున్నారని చెప్పి అంబటి రాంబాబు తెలంగాణ ఉద్దేశ తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈరోజు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మరి అభివృద్ధి సంక్షేమంలో ముందు ప్రపంచ స్థాయి పటంలో హైదరాబాద్ని నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు డొల్లబారుతనంగా మరి ఈరోజు చూసుకుంటే ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి ప్రజల జీవితాలు వీళ్ళ యొక్క అవినీతికి అవుతున్నాయి కాబట్టి మరి అక్కడ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో కేసీఆర్ని ఓడించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి ఉన్నప్పుడు సొంత ఎజెండాని పక్కన పెట్టి ప్రజల్ని ఎజెండాగా తీసుకొని మరి ఆ ప్రజల జీవితాలు బాగుపడతాయంటే అవసరమైతే పోటీని కూడా మానుకొని ముందు అక్కడ ఎవరైతే అవినీతి చేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని పారదోలే అంశంలోగానే పోటీ నుంచి తొలగించుకొని మరి ఈ రోజున అక్కడ ఏదైతే వీళ్ళకి అగనెస్ట్గా గవర్నమెంట్ ఏడపడటానికి అక్కడ పరిస్థితులు ఉన్నాయో వాటికి అనుకూలంగా వెళ్ళటం ప్రజలు కూడా దాన్ని ఏం పట్టరు అంబటి రాంబాబు ఏంటంటే అతనికి తెలిసిన అజెండా ఏంటంటే ఏదైనా అంశం ఉంటే దుబాయ్ వెళ్ళి లిక్కర్ కొనుక్కోవడం షార్జా వెళ్ళి కండోములు కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా ఉంటే చెప్తాడు అంతేగాని పరిపాలన గురించి కానీ ఇక ఏవీ తెలియదు అతనికి ఎందుకంటే అతను ఎంతగాడికి మందాగామా పేకాడామా సంజనా సుకన్యాతో గంట ఒక అరగంట గడుపుకున్నామా అరచేతిలో మల్పూలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎందుకంబటి గారు మీకు రేపు పొద్దున రెండు నెలలు ఆగితే నీ సీటు చినిగిపోబోతుంది మనం ఎలక్షన్ గడపలో ఉన్నాం ఇప్పటికి కూడా మరి వయసు వస్తే సరిపోదు మాట్లాడే అంశాలు రాజకీయ పరిణితితో మాట్లాడాలి అక్కడ తెలంగాణలో అంటే కేసీఆర్ మీకు ఇక్కడ ఏపీకి ఎలక్షన్కి సే ఏదైనా హెల్ప్ చేస్తా అని చెప్పి ఉండొచ్చు దాన్ని బట్టి మీరు కేసీఆర్ సపోర్ట్గా మాట్లాడుతుండొచ్చు కానీ ఒకటి మనం ఎంతకాలం బతికామనేది కాదు ప్రజలకి మేలు చేశామా లేదా పది కాలాలు మన పేరు ఉండిపోవాలి అంటే మీ పేరు ఉంటుంది కాకపోతే చెడ్డగా ఉంటుంది బాబుగారి పేరు ఉంటుంది మంచిగా ఉంటుంది అందుకని దయచేసి మాట్లాడే ముందు నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఆయన యొక్క ప్రజాక్షేమంలో ప్రజా జీవితంలో ఎలా గడిపారనేది ఆయన నలభై ఏళ్ల జీవిత చరిత్ర రాజకీయ చరిత్ర చెప్తుంది కాబట్టి మీరు ఇక మీదట ఇలాంటి అంశాలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే సంజనా సుకన్యాతో ఉన్న వీడియోలు ఉన్నాయో ఆ మా యొక్క నాయకుల దగ్గర సిద్ధంగా ఉన్నాయి తగిన సమయంలో బయట పెడతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో శ్యాంబాబుని చూసే భయపడ్డారు మీరు ఒరిజినల్ రాంబాబు ఉన్నాడు మా దగ్గర వీడియోల్లో దయచేసి నోరు అదుపులో పెట్టుకోకపోతే అవి రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చివరిగా ఒక ప్రశ్న రోజా ఈమె చంద్రబాబు నాయుడు గారు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు రోగాలు వచ్చినాయి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే జడ్జి కనికరించి బెయిల్ ఇచ్చారు అని చెప్పి ఏమో చేస్తున్న వ్యాఖ్యలు అవి ముఖ్యంగా చూస్తే వారంలో రెండు సార్లు తిరుపతి వెళ్తుంది కాదు తిరుపతి వెళ్తున్న సంఘటనలు అసలు ఎలా చూడవచ్చు అంటారు వీటిని ఈమా రోజా గారు విలువలు లేని ఒక రాజకీయ నాయకురాలు ఆమె గురించి కేఏపాల్ ఆల్రెడీ చెప్పాడు పంది తిన్నట్టు తిని కుక్క వాగినట్టు ఆగుతూ ఉంటుందని చెప్పి కాబట్టి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కలియుగంలో మూడవ వీధుల్లో పందులు వచ్చి తిరుగుతాయని అది రోజానే నిజం చేస్తుందని చెప్పి మాకు తెలియలా రీసెంట్గా రోజా అక్కడ తిరుగుతుంటే వారానికి రెండు సార్లు పెద్ద సీమ్ పంది బలిసిని పంది తిరుగుతున్నట్టుందంట మరి అక్కడికి ఎందుకు వెళ్తుంది అంటే ప్రజలందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు ఆ బ్రేక్ దర్శనాలు ఎమ్ముకుంటుందంట ఆ ప్రసాదాలు తినడానికి వెళ్తుందంట ఆ లడ్డూలు తినటానికి వెళ్తుందంట కాబట్టి రోజా పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పవిత్రం ఉంచు అపవిత్రం చేయమాక నీ నోరు ఒక అప అపవిత్రం నువ్వు మళ్ళా అక్కడికి వెళ్ళి తిరిగడం వల్ల శ్రీవారికి అపవిత్రం చేస్తున్నావు నువ్వు దీనికి భగవంతుడు ఎప్పటికైనా సరే నీకు శిక్షించక తప్పదు ఈ మధ్య నీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అది ఎందుకు వస్తుంది భగవంతుణ్ణి ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి వస్తుందని అర్థం చేసుకుంటే నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఎట్లాగూ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓడిపోవటం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మరి తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడిన పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో రోజా ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో ఎవరికి బెయిల్ వచ్చినాయో చెప్పాలంటే మరి గతంలో గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఏకంగా ఒక జడ్జి గారి జీవితాన్నే నాశనం చేశారు మీరు జడ్జి గారి అబ్బాయి ద్వారా లాబింగ్ చేసి మరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందులో బ్రోకరేజ్ చేశాడు మరి ఇలాంటి భయంకరమైన అంశాలున్న ఉన్న పార్టీ మీది నువ్వు తిరిగి మమ్మల్ని అంటావా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్ల ఆస్తి ఈడీ దర్యాప్తు సంస్థలు జప్తు చేసినప్పుడు మరి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రయోగాలు చేశారో ఎంతమందిని లాబింగ్ చేశారో మొత్తం చరిత్ర రికార్డ్స్తో సహా ఉన్నాయి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసులో సాక్ష్యాలు లేవు సాక్ష్యాలు లేకపోయినా మీరు బలవంతంగా హైకోర్టులో దాన్ని డిలే చేస్తూ దానిలో బెయిల్ రాకుండా చేసినా కూడా న్యాయం గెలిచింది న్యాయ సంస్థలు న్యాయంగా ప్రవర్తించినాయి కాబట్టి న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మీరు అన్యాయంగా ఇరికిచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు ఏ విధంగా బెయిల్ తీసుకోవచ్చో రాజ్యాంగబద్ధంగానే తీసుకున్నాం కానీ ఏ జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు న్యాయ వ్యవస్థలని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద మాకు గౌరవం ఉంది మీ యొక్క ఎవరైతే ప్రభుత్వం తరఫు వాదిస్తున్నారో వాళ్ళే చాలా దారుణంగా ఉన్నారు దీనికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదని చెప్పి రోజా అదుపులో ఉంటే బాగుంటుంది లేదంటే నగరిలో నాగస్వరం ఆయించి మరీ నీకు డాన్స్ చేపిస్తారు తెలుగు మహిళల ఆధ్వర్యంలో నీకు చెప్పులతో బడిత పూజ జరిగిద్దని చెప్పి అదుపులో ఉండు కాస్త తిరుపతి వెళ్ళటం తగ్గించు ప్రజలకి ప్రసాదాలు లోటు వస్తుందంట వెళ్ళి బస్తాలు బస్తాలు లడ్డూలు అంట కారులో జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం